अंदर की नमस्कार। ఈరోజు ఒక సీనియర్ నేత మాజీ మంత్రి వర్యులు ఒక నిబద్ధత కలిగిన నేత అయ్యన్న పాత్రు గారి ఇంటికి అక్రమంగా చొరబడి గోడలను పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఆడవాళ్ళు ఉంటే ఆయన సతీమణి ఉంటే దుర్భాషలాడుతూ ఇంటిని కొల్దొయడానికి వెళ్ళారా ఈ పోలీసులు? ఏం మాట్లాడారో అయ్యన్న పాత్రు గారు రోజా గారు మాట్లాడిన మాటలు ఈ పోలీస్ యంత్రాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు చెవులు వినపడడం లేదా కనపడడం లేదా? మీ మంత్రులు మీ శాసన సభ్యులు పిచ్చి కోతలు వినపడడం లేదా? ఆయన ఏం చెప్పారు? జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు, రోజా గారు పదిసారి మీకు ఉందా 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 అంటే అమ్మా ఉంది లేదో మీకు తెలియాలంటే రండి అమ్మా అని చెప్పారు. దానికి అక్రమ ఏదో కరకట్టును ఆక్రమించారనో లేకపోతే మొత్తం ఇల్లంతా కబ్జా చేసినారని చెప్పి ఒక దొంగ నేపాన్ని తీసుకొని వచ్చి మీ దగ్గర యంత్రాంగం ఉందని మీ దగ్గర అధికారులు ఉన్నారని మీ దగ్గర అధికారం ఉందని అధికార గర్వంతో జగన్ మోహన్ రెడ్డి అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి వెళ్ళడం అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? సిగ్గుందా మీ కోడళ్ళని ఒక ఒక వంశీ ఇంకో చెప్పుకుంటా పోతే మీది ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఏం మాట్లాడతారు ఏం మాట్లాడారు? మీకు చెవులు కనపడటం లేదా కనపడటం లేదా? అయ్యన్న పాత్ర గారు జోలికి వస్తే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది, యువతంతా రోడ్డు మీదకి వస్తుంది, రాష్ట్రాన్ని అట్టుడుకుతుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ అరాచకాలు ఇంక వదలం. 3 సంవత్సరాలు దౌర్జన్యం చేశారు. మీరేమన్నా ఒక రూపాయి పెట్టుబడి తీసుకుని రాలగానా ఉన్న జేసీబులతో ఉన్న కూల్చే పని చేశారు. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందర ఉన్న ప్రజావేదికను కూల్చారు అన్ని. ఈరోజు అయ్యన్న పాత్ర గారి ఇంటిని కూల్చేదానికి వెళ్ళారు. ఈ కూల్చుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.